హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రైతు కుటుంబంలో పుట్టి రైతుగా ఎలా చేయాలా, కుటుంబాన్ని ఎలా కాదుకోవాలా, ఆ ఊరిని ఎలా కాదుకోవాలని చెప్పేసి చాలా చక్కగా చూపించారు. డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా జరుగుతుంది. జై బాలయ్య, సినిమా చాలా బాగుంది. వాటి గురించి తీశారండి, బాగానే ఉంది సినిమా. ఇది బాలకృష్ణ గారు ఈ వయసులో అంత కష్టపడి సినిమాని బాగా యాక్ట్ చేశారు. ఇది మాత్రం అందరూ గర్వపడే విషయం. కుర్రోడు కూడా ఆ విధమైన డ్యాన్స్ చేయరు, చాలా బాగా చేశారు. సినిమా సూపర్ హిట్, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను చేయబాలి బాగుంది. సింహం ఆడింది, లెజెండ్ ఆడింది, జయసింహం ఆడింది. ఈ సంక్రాంతిలోనే నంబర్ వన్ సినిమా ఇదే అని ప్రజా దేవుళ్ళు చెప్పుకుంటారు. సంక్రాంతి హిట్, సంక్రాంతి హిట్. ఇక ఈ అల్లు అరవింద్ గారు, ఈ అల్లు అరవింద్ నెక్స్ట్ గిరిరాజ్ గారికి థియేటర్ ట్రై చేసిన థియేటర్లో ఈ యొక్క నందమూరి సినిమా దగ్గర ఏది కూడా పనిచేయదు, ఏది కూడా పనిచేయదు. ఆరు ఎన్నో చేస్తున్నారు, థియేటర్లు ఆపేడు, ట్రై చేసేడు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈ నందమూరి వంశం సినిమా ఇది బంపర్ సూపర్ సంక్రాంతి హిట్. ఇంకా ఇదే ఛాలెంజ్ కూడా చాలా బాగా తీశారు సార్, ఎక్సలెంట్ అండి. అంటే ఇలా మంచి మెసేజ్ ఉందండి సినిమాలో. వాక్యాలు బాగా వేసాడండి. ఆది సంవత్సరాలు కుర్రాడు కూడా ఎందుకు పని చేయడం, అంత బాగా యాక్ట్ చేశాడు. రోలర్ అంటే మరో రోలర్ అండి, రోలర్ ఇతని పాత్రైనా ఏ పాత్ర చేయలేనా, దట్ ఈజ్ బాలయ్య. బాలయ్య చేస్తాడు, బాలయ్య బాలయ్య అంటే ఫ్యాన్స్ అనుకుంటారు. ప్రేక్షకులు వచ్చి చూస్తే దీని విలువ, ఈ సినిమా విలువ తెలుస్తుంది. అంటే మనం చెప్పుకుంటే గొప్పతనం బయట అభిమానులు, అంటే అభిమానులు ఎప్పుడు కూడా గొప్పతనం చెప్తారు. అబ్బా సూపర్, అబ్బా ఇదని. ఆడియన్స్ వచ్చి చూస్తే ప్రతి ఒక్కరికి ఈ సినిమా విలువ తెలుస్తుంది. ఎందుకంటే మనం గొప్ప చెప్పుకోవడం తప్పు. చాలా కేఎస్ రవికుమార్ గారు చాలా చక్కగా తీశారు సినిమా, అంతా చాలా బాగుంది. బాలకృష్ణ గారు కొత్త లుక్లో అభిమానులు ప్రేక్షకులు అందరూ చాలా ఆనందించారు. సినిమా మాత్రం సూపర్. సంక్రాంతి బాబు, బాలయ్య బాబు అనే దానికి నిదర్శనం ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ అయింది. ఒక కులం గురించి కానివ్వండి, ఒక రైతు గురించి కానివ్వండి, ఒక రాజకీయ నాయకుని గురించి కానివ్వండి, ఆ రాజకీయాలను కూడా వ్యవసాయ శాఖ మంత్రి చేసిన మంచి పనుల గురించే ఈరోజు ఆ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన పనులను బట్టి ఆ మంత్రిని కాపాడిందనే విషయం కానీ ఏదైనా కానీ ఎవ్రీథింగ్ బాలయ్య బాబు, సంక్రాంతి బాబు అనేది నిజంగా మళ్ళీ ప్రూవ్ అయింది. ఒక కులం గురించి, ఒక మనిషి ఎలా పుట్టాడు అనేది దైవ నిర్ణయం, కులం లేదు, మతం లేదు, నువ్వు కావాలని పుట్టావా అనేది ఒక అద్భుతమైన డైలాగ్ తోటి ఈ సినిమా ఒక అద్భుతంగా ఫుల్ స్టాప్ అయింది. ఒక రైతు గురించి, ఒక రాజకీయ నాయకుడి గురించి, ఇది అద్భుతం సినిమా అండి. అందరూ చూడాల్సిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. బాలయ్య, సంక్రాంతి బాబు, బాలయ్య బాబు అమ్మారావు గారు తనుడైన బాలకృష్ణ ఈరోజు దేశవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేశాడు. తెలుగు ప్రజలు ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా, వ్యవసాయస్తులైనా సరే బతకొచ్చు,
వాళ్ళ బ్రతుకు తీరు తెలుగు ప్రజలు ఎక్కడైనా ఉండాలని చెప్పేసి దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలు బ్రతకాలి, తెలుగు ప్రజలు ఇచ్చేయాలని ఉద్దేశంతో తెలుగు ప్రజలను ఉద్దేశించి తీసిన సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈ సినిమా చాలా అద్భుతంగా ఎన్నో రోజులు ఆడుతుందని చెప్పేసి మేమైతే కార్యకర్తలుగా అభిమానులుగా ఆచరిస్తున్నాం. ఈరోజు మరి థియేటర్ చూస్తుంటే వేలాది మంది కార్యకర్తలు వచ్చి జై బాలయ్య జై బాల నినాదాలు చేశారు. మరి బాలకృష్ణ ఇలాంటి చిత్రం తీయడం తెలుగు ప్రజలకు చాలా ఆనందంగా ఉందని. బ్లాక్ బాస్టర్ అండి, సూపర్ హిట్. అలాగే ఇంకా మనకి సంక్రాంతి పండుగ ఇంకా నెల రోజులు ఉంది. ఆల్రెడీ వైజాగ్ లీలమాల థియేటర్కి వచ్చేసింది, న్యూ ఇయర్ కూడా వచ్చేసింది, అలాగే క్రిస్మస్ కూడా వచ్చింది. మొత్తం మూడు పండుగలకి ఏకదాటిగా సూపర్ డూపర్ హిట్ సినిమా రూలర్. ఇది రోలర్ సినిమా, సంక్రాంతి రోలర్ టైటిల్ రోలర్, కానీ సినిమా మాత్రం రైతుల కోసం తీసిన సినిమా. రైతులు రైతు ప్రతి రైతు అనేది చూడాల్సి వస్తుంది సినిమా. రైతులు ఎందుకంటే డబ్బున్న ప్రతి ఒక్కడు పారిశ్రామికవేత్తలు పారిశ్రామికలు నిలబెడతారు, కానీ డబ్బున్న వాడు రైతు కోసం తీసిన సినిమా ఇది. రైతు వెన్నుపూస బాలయ్య బాబు సినిమా సూపర్ గా తీశాడు. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు బాలయ్య బాబు, 30 సంవత్సరాలు యూత్ రెండు. ఇప్పుడున్న ట్రెండ్ తో పోటీ పడుతున్న బాలయ్య బాబు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాడు. యూత్ తో పోటీ పడుతున్న బాలయ్య బాబు, దట్ ఈజ్ బాలయ్య.